నమస్కారం. వెన్నెలా న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మాదిగలపై జరుగుతున్న అరాచకాలను తరిమికొట్టేందుకు విశ్వరూప మహాసభ. మందకృష్ణ మాదిగ ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోదీ మోసం చేశారు. లీలావతి. తెలుగుదేశం పార్టీలో పూర్తిగా నియోజకవర్గం వెనక్కి పోయిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొల్లా బ్రహ్మనాయుడు అన్నారు. మండలంలోని తిమ్మాయిపాలెం గ్రామం నుండి 100 మంది కుటుంబాల వారు తెలుగుదేశం పార్టీ నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బొల్లా బ్రహ్మనాయుడు సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా నూతనంగా పార్టీలో చేరిన వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం బ్రహ్మనాయుడు మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వంలో నియోజకవర్గం పూర్తిగా వెనక్కిపోయిందన్నారు. ఇక్కడున్న శాసనసభ్యులు పూర్తి స్థాయిలో అవినీతికి పాల్పడుతున్నారని, అధికార దాహంతో ఇక్కడున్న పాలకులు దోపిడీలకు పాల్పడుతున్నారన్నారు. అనంతరం గ్రామంలోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను బొల్లా అడిగి తెలుసుకున్నారు. వైసీపీ అధికారంలోకి వస్తే ప్రతి సమస్యను పరిష్కరించడం జరుగుతుందని గ్రామంలోని మహిళలకు భరోసా ఇచ్చారు. దానికి కంపల్సరిగా రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ మనం వినుకొండ వస్తున్న పరిస్థితుల్లో ఆయన చేత ఆ తంగరాల డ్యామ్ నిర్మాణాన్ని మాకు చేయాలని కంపల్సరిగా అంతకుముందు కూడా చెప్పాను, చేస్తామని చెప్పాడు. రేపు కూడా ఆయన ద్వారా కూడా చేపిస్తామని కూడా మీ అందరికీ మనవి చేస్తున్నాను. గౌరవ మండలం కూడా బ్రహ్మాండంగా పూర్తి స్థాయిలో నీరు ఇవ్వటమే కాదు, వినుకొండ పట్టణానికి కూడా నీళ్ళు ఇవ్వచ్చు ఆ తంగరాల డ్యామ్ ద్వారా. ఆ గ్రౌండ్ మీద నీరు తీసుకొచ్చుకోవాలనే పరిస్థితి ఉంది. ఇటు తంగరాల నుంచి ఇలా చేసుకుంటే ఇటు దొండపాడు చెరువు, ఆ చెరువుకి మేజరు అక్కడ నాగార్జున సాగర్ కాలువ నుంచి నీళ్లు పెట్టుకోవడానికి ఈనాటికి చెరువుకు పర్మిషన్ లేదు. అది 1200 ఎకరాలు ఉన్న ఆ ప్రాంతం, ఆ చెరువు, ఆ చెరువు నుంచి కూడా మనం మన గ్రామం దాకా కూడా తీసుకొచ్చుకునే అవకాశం ఉంది. దాన్ని కూడా కంపల్సరిగా ఆ అవకాశాన్ని కూడా ఉపయోగిస్తామని మీ అందరికి సౌనీయంగా మనవి చేస్తున్నాను. ఇక్కడ ఉప్పరపాలెం గ్రామం కానీ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి తిమ్మాయిపాలెం కానీ ఇక్కడ మనం దొండపాడు కానీ వీటన్నిటి కూడా మంచి అవకాశం రావడానికి సీకిటేకల పాలెం కూడా ఈ వైపు నుంచి తీసుకెళ్ళడానికి అవకాశం ఉంది. ఇవన్నీ చేయడానికి 4.5 సంవత్సరం పాలన చేసిన పెద్ద మనిషి, ఇక్కడ ఉన్న శాసనసభ్యులు ఈ గ్రామాలన్నీ ఆయనకి బ్రహ్మాండంగా ఆయన నమ్మారు, బ్రహ్మాండంగా అవకాశం ఇచ్చారు, బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చారు. ఆయన ఏం చేశారు? ఆయన చేసింది ఈనాటికి కూడా చెప్పుకోదగింది ఒక్కటి లేదు, చెప్పుకోదగింది ఒక్కటే ఒక్క పని చెప్పమని అడిగారు. ఈ రోడ్లు ఏదో సిమెంట్ రోడ్లు అని చెప్తున్నాడు. ఆ సిమెంట్ రోడ్లన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఎస్సీ ఎస్టీ సప్లయర్ కింద ఇచ్చిన నిధుల్ని అదేదో ఆయన అక్కడ ఒక దిమ్మె కట్టి అక్కడ ఒక పచ్చరంగు పూసి అక్కడ ఒక రిబ్బన్ కట్టి రాష్ట్రం మొత్తం కూడా మీరేసామంటున్నారు. అది ఓన్లీ కేంద్ర ఫండ్స్ అంటే ఎన్ఆర్జీఎస్ అంటే మన కరువు పరిధికి సంబంధించిన డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ వాడిన డబ్బులు. ఇంకొకటి ఏంటంటే మన గ్రామ ప్రజలు మొత్తం కూడా నీళ్లు ఉంటేనే మన ఊరికి ఏ పంట అయినా కానీ ఏదైనా కానీ, కానీ ఈ రోజున నీళ్ళే 4 ఎకరాలు పొగా చేసి మన గ్రామ ప్రజల మొత్తాన్ని తెలుసు లక్షన్నర నాకొచ్చింది. నేనందరూ చదువుకోనున్నాను, మీ అందరూ తెలుసు, కానీ ఏ రోజు బయటికి రాలా. ఈ రోజు నాకు వచ్చిన నష్టమే నా గ్రామానికి జరగకూడదు. ఇది మా జేజే సంప్రదించిన మాటతోటి నేను ముందుకొచ్చాను. మన ఊరు చుట్టుపక్కల అందరు పంచాయతీలలో అన్ని పంటలు కూడా బ్రహ్మాండంగా పడి ఉన్నాయి. మన వాళ్ళు ఎంత ఇబ్బంది పడతా ఒక్కరు కూడా పనులు పోక అందరూ ఇనకొండ పనికి కూలి పనికి పోయి బతుకుతున్నారు. ఒకరి కింద పోయి పనిచేయాల్సిన అవసరం మనకేంది? అదే కాలం మనకు వచ్చింటే అదే ఆంజనేయులు నేను అడుగుతున్నా ఆంజనేయుల దగ్గర నేను పనిచేస్తా పనిచేశాను. ఒక్క చుక్క మన ఊరికి మంచి నీళ్ళు రాలా. వాటర్ వాటర్ ఆపద్దు. నేను మన పంచాయతీ సెక్రటరీ మన మన కుమ్మరిపాలెం వాళ్ళు మన పల్లెల వాళ్ళు వీళ్ళందరూ కూడా లేడీస్ మీటింగ్ జరుగుతుంటే నేను అడిగి ఆ రోజు మంచి నీళ్ళు ఎందుకు రాలేదని అంటే మన పంచాయతీ సెక్రటరీ నేను అడిగాను ఆ రోజు. అది మన గ్రామ ప్రజలు లేడీస్ మొత్తానికి కూడా తెలుసు. ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని కోరుతూ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీలో చేస్తున్న దీక్షకు మద్దతుగా వినుకొండ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మద్దతు దీక్ష ప్రారంభించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే జీవీ ఆంజనేయ సతీమణి గోనుగుంట లీలావతి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. ఈ సందర్భంగా లీలావతి మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఆనాడు మోడీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మట్టి చెంబెడి నీళ్లు అందించారన్నారు. అయినా మనం గుడ్డిగా నమ్మి 4.5 సంవత్సరాలుగా ప్రత్యేక హోదా కావాలని కోరినప్పటికీ ఇంతవరకు ఇవ్వకుండా మోసం చేశారన్నారు.
అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ఎంతో అభివృద్ధి చేశారన్నారు. ఈరోజు మరి ఎందుకు మనం ఈ ధర్మ పోరాట దీక్ష చేపట్టాల్సి వచ్చింది చాలా మందికి తెలుసు. మరి రాజు లాంఛనాలతోటి మనం శంకుస్థాపన చేసేటప్పుడు మంచి ఒక రాజుగారిలాగా మనం ఆహ్వానించాం నరేంద్ర మోడీ గారిని. ఒక రాజుగారిలాగా చూసాం. ఒక వివేకానందుడే దిగి వచ్చాడేమో అన్నంత ఆనందంగా ఈ సమాజాన్ని అందున మన ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక పసిబిడ్డలాగా విడిపోయి లోటు బడ్జెట్లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఒక ప్రైమ్ మినిస్టర్గా ఉన్నటువంటి హోదాలో రాదుకుంటాడనే ఒక నమ్మకంతో మరి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు చక్కగా మరి ఆహ్వానించారు, చక్కగా వచ్చారు. అప్పుడు వస్తూ వస్తూ ఎవరైనా మనమైతే ఒక చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళినా ఒక గృహ ప్రవేశానికి వెళ్ళినా ఏదో ఒక బహుమతి తీసుకెళ్తాం. తీసుకురాకపోగా ఒక మట్టి నీళ్లు తీసుకొచ్చి మన చేతిలో పెట్టి వెళ్ళిపోయారు. ఆ రోజే బాగేసింది, మాట్లాడచ్చు, ఆ రోజే అందరం ఇలా దీక్ష చేయొచ్చు, ఆ రోజే ధర్నా చేయొచ్చు. కానీ ఇంకా నమ్మకం, ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారు మనం పొత్తు పెట్టుకునేటప్పుడు. కానీ తర్వాత ప్రత్యేక ప్యాకేజ్ అన్నారు. రెండు ఏమీ చేయలేదు మనకి, మన రాష్ట్రానికి ఏమీ చేయకపోగా చాలా నష్టం చేకూర్చారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించి ప్రమాదాలను నివారించాలని ట్రాఫిక్ ఎస్ఐ వెంకటేశ్వర్లు అన్నారు. పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్లో 30వ రోడ్డు భద్రతా వారోత్సవాలు సోమవారం నిర్వహించారు. కార్యక్రమానికి ఆర్టీసీ డిపో మేనేజర్ హనుమంతరావు అధ్యక్షత వహించగా ఎస్ఐ వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఎస్ఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రతి ఒక్క డ్రైవర్ బస్సు నడిపే సమయంలో జాగ్రత్తలు పాటించాలని, ఎవరూ ఫోన్లో మాట్లాడుతూ వాహనాలు నడపరాదన్నారు. ప్రతి ఒక్కరు రోడ్డు భద్రతల యొక్క సూచనలు పాటించినట్లయితే ఎవరూ ప్రమాదాలు జరగకుండా చూడవచ్చన్నారు. ఫస్ట్ తన యొక్క విధి నిర్వహణలో ఉన్నప్పుడు టెన్షన్ పడకుండా ప్రశాంతంగా తన గమ్యస్థానం చేరాలి. ప్రయాణికుల్ని ప్రశాంతంగా వాళ్ళని వాళ్ళ స్టేజీల్లో ఆపి దిగిపోయేటట్టుగా ఏర్పాటు చేసుకోవాలి. ఇది ముఖ్యంగా డ్రైవరు తెలుసుకోవాల్సిన విషయం. తను టెన్షన్ పడకూడదు, ప్రయాణికుల్ని వాళ్ళ యొక్క గమ్యస్థానము వాళ్ళ స్టేజీల్లో ఆపి ప్రశాంతంగా వెళ్ళేటట్టు చేయాలి. నెంబర్ వన్ పాయింట్. మలుపులు ఉంటాయి, ఆ మలుపుల దగ్గర వాళ్ళకి తెలుసు ఈ చాట్లో ఈ రూట్లో పోయేటప్పుడు ఒక వారం రోజుల వరకు అనేది కరెక్ట్గా తెలియదు. తర్వాత వారం రోజుల తర్వాత ఆ మలుపులు ఎక్కడ ఉంది, ఎక్కడ నారు రోడ్డు ఉంది, ఎక్కడ అండర్గ్రౌండ్ ఉంది అనే విషయం తెలిసింది, గ్రూప్ తెలుసుకోవాలి. అక్కడ పోవాల్సిన తీసుకోవాల్సిన స్పీడు జాగ్రత్తలు చేసుకుంటే నీవు నిన్ను నమ్ముకున్నావు ఇంట్లో తల్లిదండ్రులు కానీ భార్య కానీ పిల్లలు కానీ క్షేమంగా అనేది నువ్వు డ్యూటీ నిర్వర్తించుకునేసి ఇంటికి లక్షణంగా చేరగలుగుతావు. ఇది రెండో పాయింట్. ఫస్ట్ ఇది రెండో పాయింట్. మూడో పాయింట్ ఏంటంటే మళ్ళీ ప్రయాణికులు ఎంత ఒత్తిడి తీసుకొచ్చి పెట్టినా సరే, ఎంత కోపంగా మాట్లాడినా సరే, నీవు చేయాల్సింది ఏంటి, వాళ్ళకి ప్రశాంతంగా జవాబు చెప్పడం అనేది నీలో ఉంది శక్తి సామర్థ్యత. అది అనేది అలవాటు చేసుకుంటే డ్రైవర్కి కానీ కండక్టర్ కానీ ఎవరికైనా కానీ డ్రైవర్లో ఈ బస్సు బాగుంది, డ్రైవర్ జవాబు చెప్పే దాంట్లో బాగుంది, కండక్టర్ చెప్పే దాంట్లో కూడా బాగుంది, మాకు ఈ సర్వీస్ నచ్చింది అని చెప్పిన ప్రయాణికుల నుంచి మనం ప్రెసెంట్గా వస్తే ఆటోమేటిక్గా మీ సర్వీస్ బాగుంది. మీరు చేసుకోవాల్సిన ఇంకోటి మీ యొక్క ఆరోగ్య పరిస్థితి కంటి చూపు బాగుందా లేదా అని ఫస్ట్ చెక్ చేసుకోవాలి. ప్లస్ ఆరోగ్య సూత్రాలు హార్ట్ అటాక్ అనేది జనరల్గా ఉంటుంది. ఆ హార్ట్ అటాక్కు బస్సు డ్రైవర్ విధి నిర్వహణలో ఉండగా అనేక మంది చనిపోవడం జరిగింది. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ఆసుపత్రిలో అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు స్థానిక శాసనసభ్యులు జీవి ఆంజనేయులు సతీమణి గోనుగుంట్ల లీలావతి అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో మీ శ్రేయోభిలాషి స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా గర్భిణీలకు పులిహోర పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గోనుగుంట్ల లీలావతి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. ప్రతి ఒక్కరూ మంచి ఆహారాన్ని తీసుకొని బలమైన బిడ్డలను ప్రసవించాలని, ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది అందించే సూచనలు సలహాలు పాటించాలన్నారు. ప్రభుత్వం రాకముందు ఉన్న హాస్పిటల్కి ఇప్పుడున్న హాస్పిటల్కి చాలా తేడాలు వచ్చినాయి. ఎందుకంటే కమిటీ సభ్యులు బాగా చక్కగా కృషి చేశారు. ఎమ్మెల్యే గారు
సారథ్యంలో మన సాంబశివరావు గారు కానీ ఎంఎన్ ప్రసాద్ గారు కానీ మన సురేష్ కానీ పువ్వన్నాయసరావు కానీ వీళ్ళు కమిటీ సభ్యులు వచ్చిన తర్వాత హాస్పిటల్ అభివృద్ధికి చాలా కృషి చేశారు. మొన్న రీసెంట్గా కూడా చంద్రబాబు నాయుడు గారిని కలిసి వచ్చారు. ఏ అవసరం ఉన్నా తొందరగా రెస్పాండ్ అవుతూ చక్కగా పేషెంట్లకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటా ఉన్నారు. ముఖ్యంగా వాళ్ళందరూ కూడా కమిటీ సభ్యులందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా డాక్టర్ గారు ఎంతమంది వచ్చినా చాలా ఓపిక్గా మన హాస్పిటల్లో డాక్టర్స్, అలాగే నిన్ననే మొన్న వచ్చినప్పుడు చెప్పారు నాకు ముగ్గురే ముగ్గురు ఉన్నారని చెప్పి సిస్టర్స్, చాలా ఆశ్చర్యం వేసింది. అంత తక్కువ స్టాఫ్ ఉన్నా సరే చక్కగా వాళ్ళు ఎటువంటి లోటు రాకుండా మన నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరినీ కూడా చక్కగా చూసుకుంటా ఉన్నారు. మరి ముఖ్యంగా వాళ్ళందరూ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ మరి ఇక్కడ భవిష్యత్తు తరాన్ని అందించబోయేటటువంటి అమ్మలు ఉన్నారు, చాలా సంతోషం. ముఖ్యంగా మీ అందరికి కూడా అభినందనలు తల్లి కాకపోతున్నందుకు. ఈ నెల 19న అమరావతిలో జరిగే ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విశ్వరూపం మహాసభను జయప్రదం చేయాలని ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు మందకృష్ణ మాదిగ అన్నారు. ప్రచార కార్యక్రమంలో భాగంగా వినుకొండ విచ్చేసిన మందకృష్ణ మాదిగ ప్రసంగించారు. కార్యక్రమానికి నియోజకవర్గ ఎంఆర్పిఎస్ అధ్యక్షులు రెడ్డిబోయిన ప్రసన్నకుమార్ అధ్యక్షత వహించగా మందకృష్ణ మాదిగ ప్రసంగించారు. రాష్ట్రంలో మాదిగలపై జరుగుతున్న అరాచక ఇబ్బందులను తరిమి కొట్టేందుకు ఈ విశ్వరూప మహాసభను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రాష్ట్రంలో ఉన్న మాదిగల ఉనికిని చాటుకునేందుకు ఈ యొక్క మహాసభలు ఏర్పాటు చేశామని, ప్రతి ఒక్కరూ పాల్గొని విశ్వరూప మహాసభను జయప్రదం చేయాలన్నారు. నూజెండ్ల మండలం రవ్వారం గ్రామం సమీపంలో శ్రీ సీతారామ లక్ష్మణ సమేత విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం సోమవారం ఘనంగా నిర్వహించారు. వేద మంత్రోచ్చారణతో గ్రామమంతా భక్తి పారవశ్యంతో మునిగిపోయింది. మేల తాళాల మధ్య ఉదయం 9 గంటలకు ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించారు. మహిళలు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నియోజకవర్గ నాయకులు బొల్ల గిరిబాబు, మక్కెన మల్లికార్జునరావు, ఎమ్మెల్యే జీవీ సతీమణి, గోనుగుంట్ల లీలావతిలు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భారీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
విద్యార్థి దశ నుండే విద్యార్థులు ఆత్మస్థైర్యం పెంచుకుంటే ఏ రంగంలోనైనా రాణించవచ్చునని ఐఏఎస్ అకాడమీ స్టడీ సర్కిల్ అధినేత పారా లక్ష్మయ్య అన్నారు. నూజెండలోని మోడల్ పాఠశాల 6వ తరగతి వార్షికోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపల్ పద్మజ అధ్యక్షతన జరిగిన సభ పారా లక్ష్మయ్యతో పాటు జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్ లగడపాటి వెంకట్రావులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను అలరించాయి. ఈ సందర్భంగా పారా లక్ష్మయ్య తన అనుభవాలు విద్యార్థి దశ నుండి విద్యార్థులకు వివరించారు. మీరు పరుగులు తీసుకుంటూ వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది ఈరోజు. ఎందుకంటే మీకు ఎక్కడికక్కడికి ఇది మంచి ఇది చెడు, ఇది మంచి ఇది చెడు, ఇలా వెళ్ళండి ఇలా వెళ్ళండి ఇలా వెళ్ళండి అని చెప్పి చెప్తూ మరి ముందుకు నడిపిస్తున్నటువంటి మంచి టీచర్స్ ఉన్నటువంటి ఇక్కడ మరి కస్తూరిబా గాంధీ స్కూల్ కావచ్చు, అట్లానే ఏపీ మోడల్ స్కూల్ కావచ్చు, అట్లానే మరి జడ్పీ స్కూల్స్ కావచ్చు, ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా మన ప్రాంతంలో మన స్కూల్స్లో చదివినటువంటి పిల్లలు మంచిగా ఉండాలి, మంచిగా చదువుకోవాలని చెప్పి టీచర్సే ఆలోచన చేస్తున్నటువంటి నేపథ్యంలో మీ యొక్క భవిష్యత్తుకి ఇంకా మీరు ఉన్నత స్థానానికి బాగా ఎదగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వాటిని అవకాశంగా తీసుకోకుండా టీచర్ గట్టిగా చదవమన్నాడంటే ఏడవటం, టీచర్ కొడుతుంది. మా టీచర్ ఒకసారి కొట్టాడు నాకు, ఇలాంటి రింగే ఉండేది నాకు. ఈ రింగు కొడితే దాంట్లో ఉన్నటువంటి ఆ రాయి ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియలేదు నాకు. మా టీచర్ చేతులు వెనక్కి పెట్టి కొట్టాడు 10th క్లాస్లో, ఆ రింగ్ వెళ్ళిపోయింది. ఈరోజు టీచర్స్ స్టూడెంట్స్ని ఏ అనేదానికి భయపడుతున్నటువంటి నేపథ్యం ఉంది. ఈ విషయాలన్నింటినీ మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం. ఉన్నటువంటి సదుపాయాలని వాడుకుంటూ ఉపయోగించుకుంటూ మీరు ఉన్నత శిఖరాలకి వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. టీచర్స్ కూడా ఈ యొక్క టీచర్స్ ఎన్నుకోవటం కూడా ఈ యొక్క పవిత్రమైనది. ఏమిటా అంటే టీచర్ పోస్ట్ అని నేను భావిస్తా ఉన్నాను. అతి పవిత్రమైనటువంటి పోస్ట్ టీచర్ పోస్ట్. ఎందుకంటే ఎక్కడున్నా కూడా పిల్లలు వాళ్ళని ఎప్పుడు కూడా ఆలోచించి వాళ్ళని ఎప్పుడు కూడా కలుసుకుంటూ ఉంటారు. కాబట్టి వాళ్ళ యొక్క వీళ్ళు టీచర్స్ కాబట్టి వీళ్ళ పూర్వ జన్మ సుకృతం అని కూడా నేను భావిస్తా ఉన్నాను. కాబట్టి ఇంత టీచర్స్ కానివ్వండి, ఈ యొక్క దేశం కూడా అభివృద్ధి కావాలంటే ఎడ్యుకేషన్ టీచర్స్ చాలా కీలకమైన పాత్ర కూడా ఉంటుంది ఈ యొక్క అభివృద్ధి పరంగంలో అని కూడా మీకు మనం చేస్తాం. అలాంటి విద్య ఈనాడు మనకి ఎంతో ఉపయోగపడుతుంది దేశానికి. మనం కూడా వెనకబడి ఉన్నామని అనుకుంటున్నాం, కాబట్టి మనం కూడా ఆ విద్యను ప్రతి వాళ్ళు ప్రతి గ్రామంలో ప్రతి ఇంట్లో కూడా నేర్చుకొని ఎల్లూరు అనిల్ కుమార్ గారు ఐఏఎస్ ఐపీఎస్ అయ్యారంటే మన చిన్న గ్రామం అది కమ్మవారిపాలెం గ్రామం నూజళ్ళ ప్రక్కన 250 ఓటర్స్ ఆ ఊరు. పట్టణంలోని మౌలిక వసతుల కల్పనకు తెలుగుదేశం ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని జిల్లా టీడీపీ అధ్యక్షులు ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు తెలిపారు. వినుకొండ పట్టణంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జీవీ మాట్లాడుతూ పట్టణంలో ఎన్ఎస్పి కాలువపై సిసి రోడ్లో ఓవర్ హెడ్ ట్యాంకు నిర్మాణం, ధోబీ ఘాట్ నిర్మాణాలకు ప్రస్తుతం 189 కోట్లు నిధులు మంజూరు చేయనుందన్నారు. రానున్న కాలంలో త్వరితగతిన పనులు పూర్తి చేసి పట్టణాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడం జరుగుతుందన్నారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా పట్టణంలో అర్బన్ హౌసింగ్ స్కీమ్ కింద 300 కోట్ల నిధులతో 4096 ఇళ్లను నిర్మించడం జరుగుతుందని, ఇల్లు లేని పేదవారు మున్సిపల్ శాఖకు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. జీవితంలో మర్చిపోలేనటువంటి రోజు ఈ రోజు. వినుకొండ ప్రజలు ఎప్పుడైనా ఎదురు చూస్తున్నటువంటి శాశ్వత మంచినీటి పథకం 159 కోట్లకి ఈరోజు శంకుస్థాపన చేశాం. నిధులు ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి, మంత్రి నారాయణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గతంలో ముగ్గురు ముఖ్యమంత్రులు మారినా మా ఎన్నికొండకు మంచి స్కీమ్ ఇవ్వాల. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు 159 కోట్లతో వినుకొండకి శాశ్వత మంచినీటి పథకం ఇచ్చారు. ఈ పథకంతో ప్రతి ఇంటికి ప్రతి బజారుకి పైప్ లైన్ వేసి మంచినీళ్లు, అలాగే ప్రతి ఇంటికి కూడా ట్యాప్ బిగించబోతున్నారు. ఇంటింటికి ట్యాప్ బిగించబోతున్నారు. అలాంటి మంచి స్కీమ్ ఇచ్చినటువంటి చంద్రబాబు గారికి, మంత్రి నారాయణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అలాగే ఇక్కడ బైపాస్ రోడ్డు నరసరావుపేట రోడ్డు నుండి కాలువకట్ట నుండి నేరుగా నరసరావుపేట రోడ్డుకి, కారంపూట్ రోడ్డు నుండి నరసరావుపేట రోడ్డుకి కాలువ ఒడ్డున బైపాస్ రోడ్డు వేస్తే పట్టణానికి ఎంతో ఉపయోగపడుతుందని సిమెంట్ రోడ్డు వేస్తున్నాం. లక్షలాది రూపాయలు ఖర్చు పెడుతున్నాం, నేను కూడా వేస్తున్నాం. అట్లాగే దుష్టిగుండగడు టౌన్ ఎక్కడి నుండి బిగినైందో
లక్ష్మీపురం టౌన్లోని లక్ష్మీపురం కాలనీ దగ్గర నుండి అక్కడ అర్చనాపేట రోడ్డు దాకా మొత్తం కూడా బైపాస్ రోడ్డు వేస్తున్నాం, సిమెంట్ రోడ్డు. ఇది ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే తిమ్మాయిపాలెం రోడ్డు ఎన్నో రోజుల నుండి అడుగుతున్నారు, దానికోసం నిధులు అడిగి తీసుకొచ్చాం. 20 కోట్ల రూపాయలతోటి సిప్ గ్రాంట్లో తిమ్మాయిపాలెం రోడ్డు, అలాగే కాలవొడ్డున కొంత బైపాస్ రోడ్డు, అట్లాగే టౌన్లో సిమెంట్ రోడ్డు, సిసి డ్రైన్లు, పైప్ లైన్లు, డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్లు, ఇవన్నీ కూడా 20 కోట్ల రూపాయలు సిపి నిధుల్లో ఈరోజు శంకుస్థాపన చేస్తున్నాం. 20 కోట్ల రూపాయలు సిమెంట్ రోడ్ల కోసం, సిసి డ్రైన్ల కోసం, తాగునీరు పైప్ లైన్ కోసం ఇచ్చినటువంటి చంద్రబాబు గారికి, మంత్రి నారాయణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. స్థానిక పల్నాడు రోడ్లోని సౌమ్య నర్సింగ్ హోమ్ నందు ఆట్డోర్ ట్రామా కేర్ సెంటర్ను సోమవారం నూతనంగా ప్రారంభోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శివశక్తి ఫౌండేషన్ చైర్మన్ జీవి లీలావతి, వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొల్లా బ్రహ్మనాయుడు, జిల్లా డీసీసీ అధ్యక్షులు మక్కెన మల్లికార్జునరావులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ మహేష్ తిప్పిశెట్టి మాట్లాడుతూ, వినుకొండ నియోజకవర్గ పరిసర ప్రాంతాల్లో ఫ్లోరోసిస్ అధికంగా ఉండడం వలన ప్రజలు ఎముకలు, కీళ్లు సమస్యలు ఉండడం జరుగుతుందన్నారు. ఆసుపత్రికి రావడం ద్వారా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పేద మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరలో నాణ్యమైన వైద్యాన్ని అందజేయడం జరుగుతుందన్నారు. అంతేకాకుండా తెల్ల రేషన్ కార్డు, ఈహెచ్ఎస్, ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ కార్డు కలిగిన వారు ఉచితంగా ఆపరేషన్లు, వైద్య పరీక్షలు చేయించుకోవచ్చన్నారు. ఈ అవకాశాన్ని వినుకొండ నియోజకవర్గ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ట్రామా కేర్ సెంటర్ నూతనంగా ప్రారంభించాము. ఈరోజు నుంచి ఈ నెల చివరి వరకు ఓపీ ఉచితంగా చూడబడను. అవసరమైన వారికి రక్త పరీక్షలు, ఎక్స్రేలు చేసి దాని ద్వారా వాళ్ళకి వచ్చిన లోపాలను చూసి సంబంధించిన వివరాలు తెలియజేసుకొని ఉచితంగా ఆరోగ్యశ్రీ కార్డు, ఈహెచ్ఎస్ కార్డు ఉన్న వారికి ఉచితంగా ఆపరేషన్ చేయబడను. వెనుకొండ పరిసర ప్రాంతాల్లో ఫ్లోరైడ్ సమస్య ఎక్కువ ఉండటం వల్ల ఎముకల అరుగుదల, ఎముకలకు సంబంధించిన వీరు ప్రాబ్లమ్స్, వెన్నుపూసకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తుంటాయి. దీనివల్ల వాళ్ళు ఎంత తొందరగా హాస్పిటల్కి చేరుకుంటే అంత తొందరగా రక్త పరీక్షలు చేసి వాటిని సరైన ముందు జాగ్రత్తగా ఆపరేషన్ చేయడం కానీ, లేకపోతే మందుల ద్వారా కానీ వాళ్ళకి సమస్యలు ఇంకా పెరగకుండా చూసేటట్టు ప్రయత్నం చేస్తాం. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిన ధర్మ పోరాట దీక్షకు సంఘీభావంగా ఈ పూర్వ మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ధర్మ పోరాట దీక్షను శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మండల పార్టీ అధ్యక్షులు రాపర్ల జగ్గారావు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయంపై ఢిల్లీలో ధర్మ పోరాట దీక్ష చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు మద్దతుగా ధర్మ పోరాట దీక్షలను మండలంలోని అన్ని గ్రామాల్లో నిర్వహించడం జరుగుతుందన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కల్పించకుండా ఏపీ ప్రజలను నయవంచనకు గురి చేసిందన్నారు. రానున్న కాలంలో ప్రజలు బీజేపీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం తెలియజేస్తారన్నారు. ఎన్నికల సందర్భంగా గ్రామ పంచాయతీల్లో పర్యటిస్తున్నట్లు ఎస్ఐ జి చెన్నకేశవులు తెలిపారు. సోమవారం శావల్యాపురం మండలంలోని వేల్పూరు, కారుమంచి, పోట్లూరు, కనుమర్లపూడి, పిచ్చుకలపాలెం తదితర గ్రామాల్లో పోలీస్ సిబ్బంది పర్యటించి ఎన్నికల విధి విధానాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఆయా గ్రామాల్లోని పోలింగ్ బూతులను, స్థితిగతులు, మౌలిక వసతులను పర్యవేక్షించారు. జిల్లా రూరల్ ఎస్పీ ఆదేశాల మేరకు ముందస్తు చర్యల్లో భాగంగా గ్రామాల్లో పర్యటించడం జరిగిందన్నారు. పేద ప్రజలకు సేవ చేయడం ఎంతో ఆనందాన్ని ఇస్తుందని ఎమ్మెల్యే జీవి ఆంజనేయ తనయుడు గోనుగుంట్ల హరీష్ తెలిపారు. బొల్లాపల్లి మండలంలోని గుట్లపల్లి, కండ్రిక, గంగుపల్లి తండ, మన్నేపల్లి, నాయుడుపాలెం, సంగినీడుపాలెం, పేరూరపాడు, శావల్యాపురం, కొత్తలూరు, తుమ్మలకుంట తదితర గ్రామాల్లో శివశక్తి లీలా ఇంజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంఠ వైద్య శిబిరాన్ని సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గోనుగుంట్ల హరీష్ మాట్లాడుతూ, సేవా దృక్పథంతో శివశక్తి ఫౌండేషన్ స్థాపించి పేద ప్రజలకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి కళ్ళజోళ్లను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా 2000 మందికి కళ్ళజోళ్లు పంపిణీ చేశారు. వెన్నెల నిసింతరతో సమాప్తం. తిరిగి రేపటి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.